పరకాల పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి మామిడోజు శంకరాచార్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మామిడోజు భాస్కరాచారి నటరాజ విగ్రహాన్ని పరకాలలోని భవానీ సమేత కుంకుమేశ్వర స్వామి ఆలయంలో వారి తండ్రి జ్ఞాపకార్థం ఆలయ చైర్మన్ గంధ వెంకటేశ్వర్లు పూజారి సమక్షంలో వారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి పరకాల విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు వెలకంటి శ్రీనివాస్, బాలోజు లింగమూర్తి, దోమకొండ అగ్రచారి, అనుసూరి సాంబయ్య, దోమకొండ చంద్రమౌళి, వెల్లంకి బిక్షపతి, కడివెండ రవీంద్రాచారి మరియు విశ్వబ్రాహ్మణ సంఘీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుభ్రామణ సంఘం అంతర్గంలో శ్రీ భవానీ కుంకుమేశ్వర సుబ్రహ్మణ్య సంఘీయులందరూ హాజరై చాలా నివేదన చేశాను, చాలా సంతోషంగా ఉంది. అయితే శిష్యులు శంకరాచార్య గారు జీవితమే తాను శిల్పి అతను నిత్యం కష్టపడి శిల్పాలు ఎన్నో చేసి ఆయన కళా నెరవేరక ముందుకి వెళ్ళిపోయినందుకు చాలా వాదిస్తున్నాము. కాబట్టి ఈరోజు వాళ్ళ కొడుకు గారు కుంభేశ్వర టెంపుల్కు మా నాన్నగారి జ్ఞాపకార్థం అని డొనేటెడ్ చేద్దామని విశ్వబ్రహ్మణ సంఘం మీ ఆలోచిస్తే దానికి సంతోషపడి విశ్వబ్రహ్మణ సంఘీయులందరూ సహకరించి ఎంతో విజయవంతంగా శ్రీ కుంకుమేశ్వర టెంపుల్ని సమర్పించినందుకు మేము విశ్వబ్రహ్మణ సంఘం తరఫున భాస్కరాచార్యని చాలా అభినందిస్తున్నాము. కాబట్టి విశ్వబ్రహ్మణులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాం. జయ విశ్వకర్మ.